రోజు నేను వాడికి ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. అసలు వాడే నాకు ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి కన్ఫ్యూజన్? నాలో నా ఈ కన్ఫ్యూజన్ గురించి మీకు ఒక క్లారిటీ రావాలంటే ఏం జరిగిందో మీకు తెలియాలి. ఎప్పుడు ఏంటి స్కార్ఫ్ పెట్టుకొని ఉంటావు? ఏ వదిలే ఆ మ్యాటర్. ఓ స్టైలా, ఫ్యాషనా? ఈ మధ్య అమ్మాయిలు తక్కట్టేస్తున్నారు ఈ స్కార్ఫులు. అలా ఏమీ కాదురా, అందంగా ఉండే అమ్మాయిలు ఎండ తగలకుండా, డస్ట్ పడకుండా, ఫేస్ పాడవకుండా స్కార్ఫ్ యూజ్ చేస్తారు. అది ఒక ట్రెండ్. ఇంకొందరు అందంగా లేనేమో అని, అట్లీస్ట్ ఫ్రెండ్లీగా కూడా ఏ అబ్బాయి మాట్లాడరేమో అని స్కార్ఫ్ కడతారు. ఇది ఇంకో ట్రెండ్. నేను సెకండ్ ట్రెండ్ అమ్మాయిని. ఏ తారా, నువ్వెందుకు అసలు అలా ఫీల్ అవుతున్నావు? మరీ అంత డీప్గా నువ్వెందుకు అసలు ఆలోచిస్తున్నావో ఈ మ్యాటర్ గురించి నాకైతే అర్థం కావట్లా. చూడు సిద్ధార్థ, ప్రతి అమ్మాయి తన లైఫ్లోకి రాజకుమారుడు లాంటి అందం, తెలివి ఉండి తనని బాగా చూసుకునే అబ్బాయిని కావాలనుకుంటుంది. అలానే అబ్బాయిలు కూడా ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నా తలుక్కుమని మెరిసే అందంగా ఉన్న తారలాంటి ఆయన్ని కావాలని కోరుకుంటారు. కానీ ఇలాగా అందంగా లేని నాలాంటి తారని ఎవరు కోరుకోరు. అయ్యో అంతెందుకు, నేను స్కార్ఫ్ లేకుండా నీ పక్కన తిరిగితే చూసే వాళ్ళల్లో నీకు చిన్నతనంగా ఉండి పిచ్చి కామెంట్స్ చేస్తే నువ్వు నాతో మాట్లాడడం మానేస్తావేమో భయం కూడా నాలో. నిజం తారా, ఇది మన లైఫ్. వాళ్ళెవరు ఏదో అంటారు, కామెంట్స్ చేస్తారని ఇలా ముసుకేసుకొని ఎంతకాలం బతుకుతావు? ఇప్పుడు చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడు మీట్ అయినా ఈ స్కార్ఫ్ కట్టుకోకు. తారా, ఇంకెప్పుడు నీ మొహాన చూడకూడదు ఈ తెర. బా, ఎంత క్యూట్గా ఉన్నావో. నీ మనసులాగే నీ ఫేస్ కూడా చాలా చాలా ఇన్నోసెంట్గా ఉంది. అసలు ఆకాశంలో ఉండే తారలే, మురిసిపోయి అంత అందంగా ఉన్నావే. నీకెందుకు ఈ స్కార్ఫ్ కట్టుకోవాల్సిన అవసరం? నిజంగానే సిద్ధార్థ, నా మాట నమ్మమాతారా? నమ్ముతానులే కానీ. ఇంకా కానీ అంటే, ఇంకా ఎప్పుడు నువ్వు స్కార్ఫ్ కట్టడం లేదు, ఇది ఫిక్స్. ఇంకెప్పుడు నువ్వు స్కార్ఫ్ కట్టడం లేదు, ఇది ఫిక్స్. సిద్ధార్థ, నువ్వు నన్ను స్కార్ఫ్ కట్టుకోవద్దని చెప్పి ఇప్పుడు నీ చేతులతో నా ఫేస్ కవర్ చేస్తావా? హే, జస్ట్ ఫన్నీగా చేశానులే. నేను దూరం నుంచి చూశాను, క్యూట్ ఏంజెల్ లాగా ఉన్నావు, అందుకే ఇలా ఆట పట్టించాలనిపించింది. అబ్బా సిద్ధార్థ, మరీ అంతలా పొగిడేయకురా. ఎప్పుడు ఈ నెగిటివ్ ఫీలింగ్ పోయేలా లేదే. ఇంకో విషయం, నన్ను సిద్ధు అని పిలువు, సిద్ధార్థ కాదు. నన్ను ఇష్టపడే వాళ్ళు అలానే పిలవడం నాకు ఇష్టం. ఇదేనండి మా సిచ్యువేషన్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిగా.
నేనే సిద్ధుకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. హలో తారా. సిద్ధు ఎక్కడున్నావురా? బయట ఉన్నా. నువ్వు ఎక్కడున్నావు? నేను పార్క్లో ఉన్నాను. త్వరగా వస్తావా? ఈరోజు స్పెషల్ ఉంది. స్పెషలా? బర్త్డేనా ఈరోజు? అరే సిద్ధార్థ్, నా బర్త్డే కాదులే కానీ నువ్వురా చెప్తాను. ఓకే నేను వస్తున్నా, వెయిట్ చేయి, బాయ్. హాయ్. ఏంటి తారా ఈరోజు స్పెషల్ అన్నో? అది ఏంటో చెప్పు. ఇవన్నీ పెళ్లి తర్వాతే. పెళ్ళా? పెళ్ళేంటి? అవును సిద్ధు, అదే నీకు చెప్దామని, ఐ మీన్ లవ్ ప్రపోజ్ చేయడానికి నేను పిలిచింది. ఐ లవ్ యూ రా సిద్ధు. లవ్ ఏంటే, పెళ్ళేంటే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది సిద్ధు. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా. హే, నువ్వంటే నాకు కూడా ఇష్టమే, బట్ అది లవ్ కాదు, జస్ట్ క్రష్ అంతే. అయినా నిన్ను పెళ్లి చేసుకున్నంత ఇష్టం నాకు లేదు. అదేంట్రా అలా అంటావు? ఒసే నీ ఫేస్ అద్దంలో చూసుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడమా? అంటే నువ్వు నాతో మాట్లాడిన మాటలు, నాతో నువ్వు గడిపిన క్షణాలు అన్నీ అబద్ధాలైనా? నన్ను ఆడుకోవడానికి ఇంతలా నటించావా? మీతో లైఫ్ షేర్ చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలి, కానీ అప్పటి వరకు మీ కోరికలు తీర్చుకోవడానికి అందంగా లేని అమ్మాయిలు వాడుకుంటారు. దానికి మీరు ఇచ్చుకునే కొటేషన్ లైట్ ఆఫ్ చేస్తే అందరూ అప్సరిస్తారు. అవునే, ఈ రోజులో ఇది కామన్. మీలాంటి వాళ్ళకి కామన్ అవ్వచ్చు, కానీ ఫీలింగ్స్ అట్టైన వల్ల పరిస్థితి ఏంటి? మీలాగా ఆలోచించే వాళ్ళు మాలో కూడా కొంతమంది అమ్మాయిలు షాపింగ్స్ లగ్జరీస్ కోసం అబ్బాయిల ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు. వాళ్ళు అలా చేసినప్పుడు అబ్బాయిలకి మందో సిగరెట్టో ఏవో దానికి ఎడిక్ట్ అయ్యి కెరియర్ స్పాయిల్ చేసుకుంటున్నారు, లేదా సూసైడ్ చేసుకుంటున్నారు. మరి అమ్మాయిలు, మేము అవన్నీ చేయలేక, పేరెంట్స్తో ఏం చెప్పలేక, సూసైడ్ చేసుకునే ధైర్యం లేక, చివరకు ఇంట్లో చేసిన సంబంధం చేసుకొని లైఫ్ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేస్తాం. దానికి మీరు మాకు ఇచ్చే పేరు తిరుగుబోతు. ఒకరిని లవ్ చేసింది, ఇంకొకరిని పెళ్లి చేసుకుందిరా అని అంటారు. బట్ మాలో ఉన్న పెయిన్ ఎవరికీ అర్థం కాదు. అండ్ ఇంకో మెటర్, సిద్ధార్థ, ఇంకా నేను లైఫ్లో స్కార్ఫ్ కట్టుకోను. నా లైఫ్లోకి నన్ను ఇష్టపడేవాడు అనుకుండా వస్తాడు. ఈ స్కార్ఫ్ మాలాంటి వాళ్ళకంటే మీలాంటి వాళ్ళకే ఎక్కువ యూజ్ అవుతుంది.